అంటే ప్రాథమిక చర్చలుగానే దాన్ని పరిగణించాలి. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు, అలాగే ఏ మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, అమిత్ షా గారితో దాదాపుగా 50 నిమిషాల పైగా చంద్రబాబు నాయుడు గారు చర్చించింది. ప్రస్తుతం ఇంకా చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్టుగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఇవాళ ఇరు పార్టీల వైపు నుంచి అధికారిక ప్రకటన రానంత వరకు కూడా మనం స్పెక్యులేట్ చేసుకోవడానికి వాళ్ళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజలకు ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అన్ని సీట్లు అడిగారు, ఇన్ని సీట్లు అడిగారు, ఈ సీట్లు అడుగుతున్నారు, ఇవి ఈ వైపు నుంచి ప్రతిపాదిస్తున్నారు అని చెప్పని రకరకాలుగా మనం మీడియాలో స్పెక్యులేషన్స్ చూస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే రాజకీయాలు పునరేకీకరణ తీసుకుని మరొకసారి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అయితే ఆ చొరవ ఇరు పార్టీల వైపు నుంచి తీసుకొని నాయకులు కలిసి చర్చించుకొని ఎన్నికలకు సమాయత్తం అవటం కోసం ముందుగా ఒక ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టుగా, అంటే ఒకవేళ ఇంటర్నల్గా ఈలోగా వివిధ స్థాయిలో చర్చలు జరిగినాయేమో తెలియదు, కానీ ఇవాళ అధినాయకులు ఒక కూర్చొని మాట్లాడుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు ముందు ఒకసారి ఇలాగే అమిత్ షా గారితోటి, నడ్డా గారితోటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకసారి సమావేశం కావడం జరిగింది. అయితే ఆ రోజుల్లో కూడా రకరకాలుగా స్పెక్యులేట్ అయింది, తెలంగాణ ఎన్నికల్లో మద్దతు కోరారు అని చెప్పని, తెలంగాణలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేయబోతున్నాయి అని చెప్పని రకరకాలుగా స్పెక్యులేషన్స్ జరిగినా కూడా వాస్తవ రూపంలో చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ అసలు పోటీ నుంచే తప్పుకున్న తీరు చూసాం మనం. కాబట్టి పోనీ పోటీ నుంచి తప్పుకొని కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి అని చెప్పి కూడా ఏం అధికారికంగా పాలసీ డెసిషన్ తీసుకోలే. కాబట్టి ఏంటంటే ఊహాగానాలకి వాస్తవానికి ఇంకా వ్యత్యాసం ఉంటుంది. వాస్తవ రూపంగా ఇవాళ ఇరు పార్టీల అధినేతలు అధికారికంగా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, ఎన్నికల్లో కలిసి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం, ఈ విధమైన సహకారం కోరుకుంటున్నాం, ఈ స్థాయిలో సీట్ల షేరింగు, ఈ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామని చెప్పిన స్పెసిఫిక్ ప్రకటన వచ్చిన తర్వాత మనం దాని గురించి అధికారికంగా ఖరారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప, అప్పటి వరకు అయితే ఎవరి ఊహలకు అందినట్టుగా వాళ్ళు ఊహించుకోవడానికి ఆస్కారం ఉంది. కాకపోతే మీరు అంటే ఇవాళ నిన్నటి నుంచి జరుగుతున్న ఈ చర్చ రాష్ట్రంలో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు, అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఖరారైంది, అక్కడ పొర్తుగీస్గా చర్చలు జరగబోతున్నాయి అన్న తర్వాత రాష్ట్రంలో ఒకసారిగా రాజకీయం వేడెక్కిందనేది వాస్తవం. ఇక్కడ మూడు రకాలుగా ఇవాళ రాష్ట్ర ప్రజలు విడిపోయారు. ఒకరు నిన్నటి వరకు విభేదించి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పొత్తు కుదుర్చుకొని ప్రజలకి, ముఖ్యంగా తమ శ్రేణులకి, తమని అభిమానించే ఓటర్లకి ఏ విధమైన వివరణ ఇవ్వాలి అనే అంశంలో ఖచ్చితంగా అటు తెలుగుదేశం పార్టీ అని ఇటు భారతీయ జనతా పార్టీ శ్రేణుల మధ్య కొంత డెఫినెట్గా అంతర్మధనం ఉంటుంది. రెండో వర్గం వచ్చేటప్పటికి అధికార పార్టీ, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల సందర్భంగా ఆ రోజు తమ నుంచి విభేదించి దూరం జరిగిన చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేసే లక్ష్యంతో 100కి 100 పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల పరంగా సపోర్ట్ చేశారనేది వాస్తవం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు నుంచి ఏ అప్పీల్ వెళ్తే ఆ అప్పీల్ ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్లోకి తీసుకొని వివేకానంద రెడ్డి గారు కేసు విచారణ చేస్తున్న అధికారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఎవరిని కావాలంటే వాళ్ళని కట్టడి చేసిన ప్రయత్నం చూసాం మనం, మార్పు చేర్పులు జరిగిన తీరు చూసాం. అదే సందర్భంలో ఇప్పుడు 2024 ఎన్నికలకు సమీపిస్తున్న సందర్భంగా తిరిగి ఈ రెండు పార్టీల మధ్య సైజుతో కుదిరినప్పుడు రేపటి రోజున ఎన్నికల్లో వ్యవస్థల పరంగా తమకు గతంలో అందిన సహకారం దక్కదేమోననే ఆందోళన అధికార పార్టీ వైపు నుంచి వెలువెత్తడం ఖాయం. ఆ సందర్భంగానే నిన్నటి నుంచి చూస్తున్నాం మనం, అంటే ఫేక్ ప్రచారాలు, మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వార్తలతోటి ఏ రకంగా సోషల్ మీడియాలో హోరెత్తించింది చూసాం మనం. ఇంకొక వర్గం వచ్చేటప్పటికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతోటి అలయన్స్ కన్నా కూడా సెక్యులర్ ఫోర్సెస్గా ఫీల్ అవుతున్న, అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ముఖ్యంగా ప్రధానంగా, ఎందుకంటే నిన్న మనం సిపిఎం ప్రతినిధి గఫూర్ గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఒక మీడియా చర్చలో వారి ఆందోళన చూసాం మనం. అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సైజు కన్నా కూడా ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉంది, తెలుగుదేశం వైపు ప్రజలు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకోవటం మూలన తెలుగుదేశంకి చేరువయ్యే కొన్ని వర్గాలని దూరం చేసుకున్నట్టు అవుద్ది, మీరు మిగిలిన సెక్యులర్ ఫోర్సెస్ని కన్సిడరేషన్ తీసుకొని పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పని నేను చేసే సందర్భంగా వారు డైరెక్ట్గానే అంటే బయటపడే చెప్పడం జరిగిందనమాట. అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఈ రకమైన అప్పీల్ను వివిధ స్థాయిల్లో ఉన్న నాయకుల నుంచి వింటూ ఉన్నాం మనం. ఇటువంటి సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్రం అంతా నేను విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అంతిమంగా నేను అనుకుంటే ఇంకొక 2-3 రోజుల్లో క్లారిటీ రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు మార్నింగ్ వారు తిరిగి అమరావతికి వస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి.
ఇక్కడికి వచ్చిన తర్వాత వారి పాలిట్ బ్యూరోలో వారు కూడా చర్చించుకొని అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా ఇంటర్నల్గా వారు కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మాట్లాడుకొని అధికారికంగా ఆ ఖరారు అందులో ఈరోజు ఇంకొక అలయన్స్ పార్ట్నర్గా ఉన్నా, అంటే ఎన్డీఏలో అలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతూ ఉన్నారు, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంతో కలిపి ఎన్నికల్లో సైద్యతోటి వెళ్ళాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈరోజు వారు కూడా అమిత్ షా గారితోటి కలవబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బహుశా నేను అనుకోవటం ఈ అవుట్పుట్ అంతా ఇంకొక 2 రోజుల్లో క్లారిటీ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు నమస్తే గారు అండి.